అబ్బబ్బా అసలు మన హైదరాబాద్ చూడాలి పండగే పండగ పోరి ఏడ చూడు జై భీమ్ జై కేసీఆర్ మాటలే వినబడ్డాయి అన్నట్టు దేశంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన సీఎం కేసీఆర్ సార్ కట్టించినాడు కదా అగో ఆ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి నాడు జాతికి అంకితం చేసిండోల పరి మనం కూడా అక్కడికి పోయి బాబా సాహెబ్ కు నివాళిద్దాం జై భీమ్ వరేవా అగో చూడురోలా విశ్వమానవుని విశ్వరూపము మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున నిలబడిన బాబా సాహెబ్ విగ్రహ ఆవిష్కరణ కార్యం ఏమన్న నడిసిందా అసలు అంబేద్కర ఇతకరణిను మరువలేమయ భరత జాతి ఖ్యాతి నీవయ బోధినీడలో కొలువైన ఓముని వీధి వీధిలో నీ వెలుగే జనాలు సర్కార్ ఆఫీసర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా ప్రతి ఒక్కరు వచ్చి బాబా సాహెబ్ కు నివాళిచ్చుర్రు మన సీఎం కేసీఆర్ సారును అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ సారు ఆ విగ్రహం కాడికి రాగానే అక్కడికి వచ్చిన జనం జై భీమ్ అని పిడికిలి ఎత్తిర్రులా హెలికాప్టర్ మీదికి వెళ్ళి బాబా సాహెబ్ మీద పూలవాన గురిపించుర్రోల్లా అగో బౌద్ధ ధర్మం తరికల కార్యక్రమాలు నడిచినాయి బౌద్ధ భిక్షువులు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ప్రార్థనలు చేశారు ధమ్మ శవన కాలో అయం భదంత పరిత శవన కాలో అయం భదంత దేవో వసతు కాలేన సస్స సంపత్తి ఏతుచ ఏతేన సచ్చ వజ్జేన సబ్బ భయా వినసతు సబ్బ బుద్ధానుభవేన సదా సుతిమ వంతుతే ప్రార్థనలు అయిపోయినాక మన సీఎం కేసీఆర్ సారు అంబేద్కర్ సార్ మనుమంతోని కలిసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చిండు ఓపెనింగ్ అయిపోయినాక అసలు ఈ విగ్రహం కథ ఏంది దీన్ని ఎన్నుకున్న కష్టమేంది ఆ విగ్రహం ఎన్నుకున్న ఆలోచన ఏంది ఇగో ఇవన్నీ చిన్నపాటి డాక్యుమెంటరీ లెక్క వీడియో తయారు చేసి చూపించిండ్రు అతడు దళిత జనబాంధవుడు అతడు భారత రాజ్యాంగ నిర్మాణ దక్షుడు 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని భాగ్యనగరంలో తెలంగాణ ప్రజల ప్రతిష్టకు ప్రతీకగా నిలపాలి అన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆలోచనే అత్యద్భుతం నిజం చెప్తున్నా అసలు ట్యాంకు బండు నెక్లెస్ రోడ్డు ఏరియా దిక్కు చూడాలే ఏడ చూడు జై భీమ్ జై తెలంగాణ జై కేసీఆర్ అన్న మాటలైన వడ్డయోళ్ళ దేశంలో ఎక్కడలేని తీర్లా విగ్రహాన్ని నిలబెట్టిన కేసీఆర్ సార్కు ప్రతి ఒక్కరు శనార్థులు చెప్తుర్రు అంబేద్కర్ మీద సారుకున్న గౌరవాన్ని చూసి సెల్యూట్ కొట్టిర్రు